తంత్రాల గురించి ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్నటువంటి అంశం పేరేంటంటే సాతాను యొక్క తంత్రాలు. అంటే సాతాను అంటే అపవాది ఎన్ని రకాలుగా మానవ జీవితాన్ని పాడు చేయటానికి వాడు ప్రయోగాలు పన్నుతూ ఉంటాడో వాడి యొక్క తంత్రాలను మనం తెలుసుకునే వారముగా ఉండాలి. అపవాది యొక్క తంత్రాలు తెలుసుకుని లేకపోతే దేవుని రాజ్యానికి మనం చేరలేం. ఈ లోకములో బైబిల్ గ్రంథంలో రాసి ఉంది కదా, సులువుగా చిక్కు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తూ మీ యొక్క పందెపు రంగంలో ముందు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈరోజు ఆశపడుతున్నటువంటి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉన్నది, మంచిదే. కానీ ఒకవేళ సాతాను యొక్క కార్యాలు, అపవాది యొక్క తంత్రాలు మన జీవితంలో ఎక్కడైనా ఏలుబడి చేస్తున్నాయేమోనని అనుదినము కూడా మనము టెస్ట్ చేసుకోవాలి, అనుదినము కూడా పరీక్షించుకోవాలి. వాడు ఏ పరిస్థితుల్లోనైనా పనిచేయడానికి సామర్థ్యం కలిగిన వాడనమాట. అంటే అపవాది ఇక్కడ ఈ మనిషి దగ్గర, వేరే కుటుంబంలో, ఆ వ్యక్తి దగ్గర అని వాడికి భేదాభిప్రాయం లేదు. వాడు ఎవరినైనా శోధించడానికి వాడికి అధికారం ఉన్నదని దేవుని సేవకునిగా చెబుతున్నాను. ఎందుకంటే వాడు ఒక బలమైనటువంటి దేవదూత ఒకనొకప్పుడు. ఆ బలమైనటువంటి దేవదూతగా ఉన్నటువంటి ఆ లూసిఫరు దేవునిని ఆరాధన చేస్తున్న సమయంలో ఆ సింహాసనాన్ని చూసి వాడికి ఒక ఆలోచన పుట్టింది, నేను కూడా సింహాసనం మీద కూర్చుంటే నన్ను కూడా ఈ దూతలు ఆరాధన చేస్తారు కదా అని ఒక హెచ్చింపైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి ఆ లూసిఫర్ యొక్క ఆలోచనను ఈ దేవాతి దేవుడు గుర్తెరిగి వెంటనే ఆ ఆకాశము నుండి క్రిందకు పడద్రోశాడు వాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే లూసిఫర్ యొక్క ఆలోచనలను దేవుడు ఎరిగి ఉన్నవాడు, లూసిఫర్ యొక్క ఆ యొక్క తంత్రాలను దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నటువంటి దేవుడే ఉంటున్నాడు. మరి దేవుని బిడలుగా ఉన్నటువంటి మనము కూడా వాడి తంత్రాలను ఎరిగిన వారిగా ఉండాలి. వాడి చేస్తున్నటువంటి ఆలోచనలు, వాడు ప్రేరేపిస్తున్నటువంటి ఆ యొక్క భావాలు మనమన్నీ కూడా కనుక్కునేటటువంటి స్థితిలో మనం ఉండాలి. ఒకవేళ అవి ఎరిగి లేకపోతే మనం పాపంలో పడే అవకాశం ఉంటుంది, అలాగే మన కుటుంబాన్ని నష్టపరుచుకునే అవకాశాలు ఉంటాయి. మాత్రమే కాదు, చివరికి మరణించి నరకానికి వెళ్ళేటటువంటి ఆ దుస్థితులు కూడా ఈ లోకంలో సాతానుగాడు మన జీవితంలో వాడు ఏలుబడి చేస్తాడు. కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాలు తెరిచి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రంథితనము కలుగజేసెను. మొట్టమొదటిగా సాతానుగాడు యుగ సంబంధమైన దేవత అంటే ఇక్కడ సాతాను అని అర్థం చేసుకోవాలి. వాడి యొక్క తంత్రము ఏంటి అంటే అవిశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో వాడు మొట్టమొదటిగా జ్వరబడతాడు. అవిశ్వాసులైనటువంటి వారి జీవితాల్లో వాడు జ్వరబడి ఏం చేస్తాడంటే వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడితనాన్ని కలుగు చేస్తాడు. అంటే ఈరోజు నువ్వు విశ్వాసిగా పిలువబడుతున్నావు, ఈరోజు దేవుని యందు నువ్వు నమ్మకం ఉంటున్నావు, దేవుని యందు నువ్వు ఎంతగానో దేవుణ్ణి నమ్ముతున్నావు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయనే రాబోతున్నటువంటి మెస్సయ్య అని, ఆయనే రాజులకు రాజుగా దిగి వస్తున్న దేవుడు అని, ఆయన రక్తంలో నీవు కూడా కడుగుబడి విశ్వాసిగా పిలువబడుతూ ఒకవేళ ఉంటున్నావేమో, విశ్వాసిగా పిలువబడుతూ ఉన్నప్పటికీ కూడాను వాడు అవిశ్వాసాన్ని కలుగు చేస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం ఎంత భక్తిపరులైనా కూడా కొన్ని సమస్యలు మన ముందు వచ్చినప్పుడు వాటిని మనం జయిస్తామో లేదో అని మన మీద మనకే ఏం కలుగుతుందండి, అపనమ్మకం కలుగుతుంది. ఈ కార్యం అవుతుందో లేదో, ఈ పని జరుగుతుందో లేదో, ఇది దేవుడు నా పట్ల చేస్తాడో లేదో. అంటే మొట్టమొదటిగా అపవాది చేసే తంత్రం ఏంటంటే మానవ హృదయంలో అవిశ్వాసాన్ని అనే విత్తనాన్ని వాడు మొలకెత్తిస్తాడు. ఎప్పుడైతే ఈ అవిశ్వాసపు విత్తనం మానవ జీవితంలో మొలకెత్తి అది ఒక వృక్షముగా మొక్కగా తయారయ్యి అది వేర్లతో పాతుకుపోతుందో, వెంటనే మనిషి హృదయం ఏమైపోతుందంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నది. అంటే ఆ అవిశ్వాసం అనేది మానవ జీవితంలోకి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో మానవుడు పూర్తిగా గుడ్డివాడైపోతాడు. సాతానుగాడి ఉద్దేశం ఏంటంటే మనిషిని గుడ్డివాడిగా చేయాలి, మనిషి యొక్క కండ్లను మరుగు చేయాలి, వాడు కనిపించేటటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను వాడి నుండి దూరపరచాలి.
ఈ తంత్రాలతో అపవాది మన జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు ఈరోజు మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఈ యుగ సంబంధమైన దేవత అంట అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఈరోజు విశ్వాసిగా ఒకవేళ పిలువబడుతున్నా, ఒకవేళ నీవు నీలో అవిశ్వాసం ఉంటే నీవు గ్రుడ్డివాడివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో అపనమ్మకం ఉంటే నీవు ఎవరితో సమానమండి? గ్రుడ్డివాళ్ళతో సమానమే. దేవుని యందు భక్తి కలిగి ఆయన యందు విశ్వాసం ఉండి ఆయన నమ్ముతూ కూడా ఇంకా ఒకవేళ అవిశ్వాసం అనేటటువంటి విత్తనము గనక నీ హృదయంలో ఏదైనా మొలుస్తూ ఉంటే ఈరోజు దేవుడు దాని నుండి మనకు విడుదల దయచేయనుగాక. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. ఆ మొట్టమొదటిగా వాడు పన్నే పన్నాగం ఏంటండి, అవిశ్వాసులుగా మనల్ని చేస్తాడు. అవిశ్వాసాన్ని పుట్టించినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. చూడండి, మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి, మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క కార్యాలను కొన్నిసార్లు మనం నమ్మలేకపోతూ ఉంటాం. దేవుడు ఈ ఉద్యోగం నాకు ఇస్తాడా? దేవుడు ఈ వివాహాన్ని నాకు జరిగిస్తాడా? దేవుడు ఈ ఇంటిని నేను కట్టుకునేటట్టు చేస్తాడా? దేవుడు ఈ నా జీవితంలో ఈ ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతాడా అనేటటువంటి ఆ అవిశ్వాసపు మాటలు కొన్నిసార్లు మన హృదయాల్లోకి వస్తున్నప్పుడు ఇవి ఎవరి మాటలని మనం అనుకోవాలి అంటే ఇది సాతానుగాడి మాటలని అనుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆ సాతానుగాడు వేసే తంత్రం అని మనము గుర్తెరగాలి. విశ్వాస అయితే ఏమంటాడంటే, ఏం పర్వాలేదు, నా దేవుడు నాకు ఉన్నాడు, నా పక్షముగా ఆయన ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉంటాడు, నా శ్రమలో నాకు తోడుగా ఉంటాడు, నా కష్టంలో నాకు తోడుగా ఉంటాడు, నా ఇబ్బందులు నాకు తోడుగా ఉంటాడు, అసలు నాకు ఏమీ లేకపోయినా కూడా నా దేవుడు నా పక్షముగా ఎప్పుడు ఉంటాడని ఒక విశ్వాస సంబంధమైనటువంటి బిడ్డలుగా మనము పునాది వేసుకునే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అవిశ్వాసాన్ని ఎప్పుడైతే మన హృదయాల్లోకి ఆహ్వానిస్తామో వెంటనే మనం ఏమైపోతామంటే గ్రుడ్డివారిగా మారిపోతాం. చూడండి ఒకసారి రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 కూడా ఒకసారి మనం చూద్దామా. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విశ్వాస సంబంధులు సాతాను గారి ప్రతి తంత్రాన్ని కూడా ఎరిగే ఉంటారు. ఈ రోజు నువ్వు ఇంకా అవిశ్వాసములో ఉంటే, ఇంకా కార్యాలను నీవు నమ్మలేకుండా ఉంటున్నావంటే నీవు సాతాను గారి తంత్రాలను ఎరుగని స్థితిలో ఉంటున్నావు. ఈరోజు సాతాను గారి ప్రతి తంత్రాలను కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అంటున్న మాట ఇది. ఏమంటున్నారంటే, ఇదిగో సాతాను యొక్క తంత్రాలను మనం ఎరుగని వారము కాము అని చెబుతూ అక్కడ ఒక విశేషమైనటువంటి మంచి మాటను మాట్లాడుతున్నాడు. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అక్కడ 2 అంతా కూడా ఎవరిని గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరైనా తప్పు చేసి మరలా మారు మనసు పొందితే ఆ మారు మనసు పొందిన వ్యక్తిని నీవేం చేయాలంటే క్షమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొంది నేను చేసింది తప్పు, నేను నడిచినటువంటి విధానం తప్పు, నేను చేసిన పని తప్పు అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి వారి తప్పును మీతో చెప్పినప్పుడు వారిని ఇంకా మీరు దుఃఖపరచడానికి వీలు లేదు. ఒకవేళ మీరు దుఃఖపరిచారంటే మీరు దేవుని బిడ్డలు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చేసిన తప్పును దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆ యొక్క క్షమాపణ కోరుతున్నప్పుడు మానవ జీవితంలో విశ్వాసులుగా ఉన్న మనము కూడా వారిని ఏం చేయాలంటే క్షమించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక తప్పు చేస్తే వారిని చచ్చిపోయిన దాకా వారిని ఏం చేస్తారంటే వారిని నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. దేశీయ ప్రేమ కాదండి. యేసు ప్రభు అలా చెప్పలేదు. అందుకనే సాతాను గారు ఏం చేస్తారంటే, ఆ వ్యక్తి తప్పు చేసింది కాబట్టి, ఆ వ్యక్తి పాపం చేశాడు కాబట్టి, ఆ వ్యక్తిని ఎప్పుడు నిందించడం మొదలుపెట్టు, ఎప్పుడు దూషించడం మొదలుపెట్టని నీ కండ్లకు గుడ్డితనాన్ని కలిగజేసి ఆ వ్యక్తిని ఇంకా దుఃఖంలో మునిగిపోయేటట్టుగా చేస్తారు. అందుకనే ఆ 2:5 మాట అంటాడు. చూద్దాం ఒకసారి. దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికి దుఃఖం కలగజేసి ఉన్నాడు. 7 చదువుదాం. కనుక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవు. ఒకవేళ నువ్వు ఆదరించలేదనుకోండి,
వాడు ఇంకా దుఃఖంలో ఏం చేస్తాడండి, మునిగిపోతాడు. దేవుని బిడ్డగా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సాతాను గారు తంత్రాలకు మనం ఎప్పుడు కూడా ఎరగకుండా ఉండకూడదండి. ఎరిగిన వారమే దేవుని సన్నిధిలో వాడు వేస్తున్నటువంటి ఉపాయాలన్నీ కూడా మనం తెలుసుకున్నటువంటి వారుగా ఉండాలి. వాడు అంటున్నారు కదా, ఇదిగో వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాడిని నీవు క్షమించడానికి వీలు లేదు, వాడు దోషం చేశారు కాబట్టి వాడిని నీవు ఎప్పుడు కూడా క్షమించొద్దు, నీ జీవితం జీవితాంతము కూడా మరణించే వరకు ఆ వ్యక్తిని క్షమించొద్దు అని సాతాను గారు చెబుతూ నీ కళ్ళకు గుడ్డితనాన్ని కలిగజేస్తున్నప్పుడు అవి సాతాను క్రియలని నీవేం చేయాలండి గమనించాలి. పౌలు గారు అంటున్నారు కదా, నేను అట్టి వారిని ఏం చేస్తానంటే క్షమిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఒకవేళ నేను క్షమించనయ్యా నా వల్ల కాదనుకోండి, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? అపవాది, యుగ సంబంధమైన దేవతకే నువ్వు లోబడుతున్నావు. యుగ సంబంధమైన దేవత అంటే అపవాది యొక్క క్రియలకే నువ్వు దాసుడు అయిపోతున్నావు. కాబట్టి అట్టి వాణిని మనం ఏం చేయాలంటే ఆదరించడం మంచిది. అట్టి వాణిని ఆదరించలేదు అనుకోండి, వారు ఇంకా అత్యధికమైనటువంటి దుఃఖంలోనికి వెళ్లే ప్రమాదం ఉన్నది. ఈరోజు ప్రభు మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ సాతాను గారు నిన్ను టార్గెట్ చేస్తూ ఏ విషయంలో నీవు బలహీనంగా ఉంటున్నావో ఆ విషయాన్ని నీవు తెలుసుకునే జ్ఞానం నీకు కావాలి. కొన్నిసార్లు తెలుసుకోలేనటువంటి గుడితనంలో మానవుడు ఏం చేస్తాడంటే అపవాదికి లోబడిపోతూ వాడికి చోటిచ్చి హృదయాన్ని జీవితాన్ని నశింపజేసుకునేటటువంటి స్థితి కూడా లోకంలో ఉన్నారు చాలా మంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనే 11వ అధ్యాయము 3వ వాక్యం కూడా ఒకసారి మనం చూద్దాం. 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతాను గారు చేసే తంత్రాలు ఏంటంటే చెప్పనా, వాడు ఏం చేస్తాడంటే ఆ తన కుయుక్తి చేత హవ్వను ఏం చేశాడంట, మోసపరిచాడు. ఏదైన తోటలో ఆ పోయిన వారం మనం విన్నాం అబద్ధం అనేటటువంటి టాపిక్ గురించి నేర్చుకుంటూ, మరలా నేను దానిలోకి వెళ్ళడం లేదు కానీ ఒక చిన్న మాట చెప్తాను. అవను ఏం చేశాడంటే వాడు కుయుక్తి చేత మోసం చేశాడు. దేవుడేమో ఆ పండును తినొద్దు అంటే, దేవుడు ఆ పండు తింటే నిశ్చయంగా చస్తారు అంటే అపవాది వచ్చి ఆ పండు తింటే మీరు దేవదూతల్లాగా మారిపోతారు అనే అబద్ధాన్ని చెప్పి మోసం చేశాడు. ఈ లోకంలో కూడా అపవాది చేత మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. అపవాది యొక్క క్రియలు వాడి మాటలకు మోసపోయేవారు చాలా మంది ఉన్నారు. వాడు ఆ గుడ్డితనాలు కలుగు చేయటం మాత్రమే కాకుండా ఏం చేస్తాడంటే క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోయేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంటే పరిశుద్ధ జీవితంలో నుండి ఉన్నటువంటి మనలను అపవిత్రమైన జీవితంలోకి నడిపిస్తాడు. క్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమను పొందుకోకుండా ఆ సరళతలోనికి రాకుండా అపవిత్రమైనటువంటి మార్గంలోనికి వాడు అపవాది నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలోనికి వెళ్లే గుడ్డివారుగా మనం ఉండడానికి వీలు లేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈరోజు మరి మంచి వాళ్ళగా ఉన్నాం మనం. దేవుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడు చక్కగా. ఏమండి, ఈ 2 కళ్ళు ఇస్తేనే విపరీతమైనటువంటి చేష్టలు చేస్తున్నారు. దేవుడు 4 కళ్ళు ఇస్తే ఇంకెన్ని పనులు చేసేవారు ఏమండి, చాలా మంది చెప్తున్నారు. ఏమండి, ఈ రోజంతా కూడా టీవీ చూసి చూసి తెల్లవారిన దాకా కళ్ళన్ని గుంటలు పడిపోయాయని అంటున్నారు. నీ రెటీనా పొర కూడా తెగిపోద్ది, నరాలు తెగిపోయి. దేవుని మాట కొరకు నీ కన్ను క్షీణించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, అయ్యా నేను నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ దుఃఖముతో నిట్టూర్పు విరుస్తూ నా కన్ను క్షీణించున్నదయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఆయన మాటలు వినటానికి, ఆయన యొక్క సన్నిధి మీద మనం నమ్మకం ఉంచడానికి మన యొక్క దృష్టిని మార్గాన్ని ఉంచాలి. కానీ అపవాది యొక్క మోసపు క్రియల్లో మనం చిక్కుకోవడానికి వీలు లేదు. వాడు చెప్పేది ఏంటంటే పరిశుద్ధతలో నుండి మనల్ని ఏం చేస్తాడు, వాడు తొలగిస్తాడు. దేవుని యందు ఉన్నటువంటి ఆ యొక్క సరళతలో నుండి వాడు మనల్ని ప్రక్క దారి మళ్ళిస్తాడు. వాడు మళ్ళిస్తున్నప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఇది దేవుని యొక్క ఆలోచన కాదు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి ఆలోచన అండి? దుష్టుడైనటువంటి అపవాదిగాడి ఆలోచన, సాతానుడి ఆలోచన. కాబట్టి ఈ ఆలోచన నేను చేయటానికి వీలు లేదు, ఈ ఆలోచనలో నుండి నా మనసును తృప్తిపోవాలి, ఈ ఆలోచనలో నుండి నేను విడుదల పొందుకోవాలి అని వాడి మార్గాల్లోనికి వెళ్లకుండా మనము
దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గములో మనం నిలబడితే దేవుని సన్నిధిలో నిరంతరము కూడా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది అపవాది గాడికి చోటిచ్చి వారి హృదయాలను నష్టపెట్టుకుని ఉండేటటువంటి వారు చాలా మంది లోకంలో ఉన్నారు. కాబట్టి అట్టి వారందరినీ కూడా వాడు ఏ ఉద్దేశంతో తీసుకువెళ్తున్నాడు అంటే, నరకానికి వాడితో పాటు మలమల మాడే అగ్నిగుండంలో వాడితో పాటు కాలిపోవాలని ఈ ప్రజలను వాడు తప్పుదారి పట్టిస్తున్నాడు. కాబట్టి ఆ దారిలో మనం వెళ్ళడానికి వీలు లేదండి. దేవుని సన్నిధిలో దేవుని మార్గములు పరిశుద్ధత కలిగిన వారిగా మనం నిరంతరము ఆయన సన్నిధిలో కొనియాడబడే వారముగా ఉండాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వ్యక్తిని మేము చూపించాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. చదవండి. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చూడండి, దావీదు ఎవరండి? గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును దేవుడు మహారాజుగా చేశాడు. దావీదును దేవుడు రాజుగా చేసి ఆ ఎన్నో యుద్ధాలలో ఎంతో మందిని జయించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. దావీదు పక్షముగా దేవుడు నిలబడి ఎన్నో యుద్ధాలు చేసి దావీదును ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడాడు. దావీదు జీవితంలో చాలా జయాలు మనం చూసి ఉన్నాం. గొలియాతును జయించినప్పుడు కూడా దావీదు ఒక్కడిగానే వెళ్ళాడు, దేవుని కృపతో వెళ్ళాడు, దేవుని బలముతో వెళ్ళాడు. వెళుతున్నప్పుడు కూడా అంటున్నాడు ఏమనంటే, నేను సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నామమున నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట వినగానే ఆ వడిసెల రాయి తెప్పగానే గొలియాతుగాడు నేలకు ఒరిగాడు. బలమైనటువంటి సాతానును అయినటువంటి గొలియాతును నేల కరిపించినటువంటి దావీదు జీవితంలో కూడా అపవాది మాయ మాటలతో ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. ఏమన్న ఆలోచన పుట్టిస్తున్నాడంటే, ఇశ్రాయేలుకు విలోదముగా సాతాను లేచాట ఇశ్రాయేలీయులను లెక్కించు. ఎంత సైన్యం ఉందో నీవు లెక్క పెట్టుకో, ఎంత నీకు గుర్రాలు ఉన్నాయో లెక్కబెట్టు, ఎంత నీకు యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారో లెక్కబెట్టు అని ఇశ్రాయేలీయులకు విరోధముగా సాతాను లేచి ప్రజలను లెక్క పెట్టండి అని ఒక వార్తను పంపించమని యోవాబు అనేటటువంటి సైనికుడికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఒకసారి ఆ 3వ వచనం కూడా చూద్దామా. ఆ 2వ వచనం నుండి చదువుదాం. దావీదు యోవాబులకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యుద్ధకు దానిని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక వారందరూ నా ఏలినవాని దాసులు కారా ఈ విచారణ ఎలా ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసి యోవాబు దేవుని యొక్క అధికారంలోనే మాట్లాడుతున్నాడండి. దేవుని బలం ఏంటో యోవాబుకు తెలుసు. దావీదు దగ్గర ఉన్నటువంటి యోవాబుకి దేవుని శక్తి ఏంటో తెలుసు. దావీదు యోవాబుని పిలిచి, ఇదిగో జనం ఎంతమంది ఉన్నారో లెక్కబెట్టంటే యోవాబు ఏమంటున్నాడంటే, యెహోవా మనకు తోడుగా లేడా? ఆయన సన్నిధిలో విచారణ చేస్తే దేవుడు మనకు జయం ఇవ్వడా? దేవుని యొక్క కార్యాలను ఎందుకు అనుమానంతో నీవు ప్రేరేపితమవుతున్నావు? దేవుని యొక్క సన్నిధిని ఎందుకు నీవు గుడ్డివాడిగా బ్రతుకుతున్నావు? ఎందుకు నీవు అంధత్వంలో ఉన్నావు? దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా లేదా? ఆయనతో మనం విచారణ చేస్తే ఆయన మనకు జయం ఇవ్వడా అని యోవాబు అంటున్నాడు. చివరిగా ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేస్తున్నాం. ఒకవేళ కనుక రాజా జనులను మనం లెక్క పెట్టడానికి వెళ్ళామనుకో, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పూర్తిగా విడిచిపెడతాడు అని యోవాబు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే 4వ వచనంలో అంటాడు కదా, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య నెరసి దావీదునకు అప్పగించెను.
ఎవరి మాట గెలిచిందండి? రాజు మాట గెలుస్తుంది. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేమని సామెత కూడా ఉంది కదండి. యోవాబు చెబుతున్నాడు, రాజా మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఇస్రాయేల్ ప్రజలు కొద్దిగా ఉన్నా కూడా జయమిచ్చాడు కదా ఆయన, మీరు భయపడుతున్నారు ఎందుకు? జనాలను మనం ఎందుకు లెక్క పెట్టుకోవాలి? మన సామర్థ్యం కాదు కదా, మన బలం కాదు కదా, మన పక్షంలో నిలబడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, మన పక్షంలో సంచరించి తెగులు రాకుండా ఆపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, మన పక్షంలో ఆయన కార్యాలు చేసి యుద్ధాన్ని జరిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఎందుకు సాతాను ప్రేరణ చేత జనాలను లెక్కించమని నన్ను పంపిస్తున్నావు? ఇది ఇస్రాయేల్ ప్రజలకు శిక్ష కలగటానికి ఇది కారణమవుతుంది కదని యోవాబు ఎంత చెప్పినా కూడా దావీదు వినినవాడు కాదు. కాబట్టి వెంటనే యోవాబు వెళ్ళి లెక్కబెట్టి జనులను లెక్కబెట్టి ఎంతో మంది ఉన్నారని దావీదుకు చెప్పినప్పుడు 7వ వచనంలో అంటాడు కదా, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీలను బాధ పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయం దేవుని దృష్టికి ఎలా ఉందండి? ప్రతికూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది. అంటే సాతాను గాడు కొన్నిసార్లు దేవుని దృష్టికి వ్యతిరేకమైన ఆలోచనలు తీసుకోవడానికి మనల్ని ఏం చేస్తాడు? వాడు ప్రేరేపిస్తాడు. ఈ మాట నాతో మాట్లాడి చెప్పండి, సాతాను గాడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు? దేవుని దృష్టికి విరోధమైన ఆలోచనలు మన హృదయాల్లో వాడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు మనం వెంటనే కనుక్కోవాలి ఏమనంటే, ఇది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, ఇది సాతాను గాడు నా హృదయంలో ప్రేరేపిస్తున్నాడు, వాడి ఆలోచనలకు నేను లోబడకూడదు, వాడి కుయుక్తులకు వాడి తంత్రాలకు నేను లోబడకూడదు అని మనం గమనించాలి. చూడండి, దేవుని బిడ్డలైన వారికి ఎవరో ఒకరు సహాయం చేయడానికి ఉంటారు, దేవుని బిడ్డలైనటువంటి ప్రజలకు ఎవరో ఒకరు తోడుగా ఉంటారు, ఒంటరి ఎప్పుడు ఉంచడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వారికి ఒక ఆలోచన చెప్పడానికి కానీ, వారు నడుస్తున్న మార్గాన్ని తెలియపరచడానికి కానీ దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని సిద్ధపరుస్తూ ఉంటారు. యోసేపు జీవితంలో మనకు తెలుసు బాగా, యోసేపు ఎక్కడ ఉంటే యెహోవా అతనికి తోడుగా ఉండేననే మాట మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే యోసేపు ఉన్న స్థలంలో ఎవరో ఒకరిని దేవుడు సహాయంగా ఉంచాడు, ఎవరినో ఒకరు తోడుగా దేవుడు యోసేపుకు ఉంచాడు. అంటే దేవుడు తన బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు, దేవుడు తన బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. దావీదుకి ఆలోచన ఇవ్వటానికి ఎవరున్నారు? అక్కడ యోవాబు ఉన్నాడు. యోవాబు చెబుతున్న మాటలను దావీదు వింటున్నాడా? వింటలేదు. కొన్నిసార్లు మనం కూడా అంతే, దేవుని దృష్టికి విరోధంగా కొన్నిసార్లు మాటలు హృదయాలు మన ఆలోచనలు ప్రేరేపితమవుతే మనకు సలహా చెప్పేవారి మాటలను మనం ఏం చేయాలంటే వినాలి. దైవ సంబంధమైనటువంటి దేవుని యొక్క దాసుల యొక్క మాటలను మనం ఆలకించాలి. దేవుని యొక్క ప్రేరేపితమైనటువంటి మాటలను మనం విన్నప్పుడు వాడి వారిని మనం పడం. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత దేవుడు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడంటే బాధ పెట్టడం మొదలు పెడుతున్నాడండి. తప్పు చేసింది ఒక వ్యక్తి, కానీ ఆ ప్రభావము ఎవరి మీద పడింది? ఇశ్రాయేల్ ప్రజల మీద పడింది. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడే తప్పు చేసావు అనుకోండి, ఆ ప్రభావం కుటుంబం అంతటి మీద పడుద్ది. గుర్తుంచుకో, నీవు చేస్తున్నటువంటి అవిధేయత, నీవు చేస్తున్నటువంటి నడవడిక, నీలో ఆలోచన కలిగిస్తున్నటువంటి సాతాను ప్రేరణ, అది నీతోనే మాత్రమే అది వదిలిపెట్టదు. ఆ ప్రభావం ఎవరి దాకా వెళుతుందంటే ఆ కుటుంబం అంతా కూడా పడేటట్టు చేస్తుంది. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి చిన్న తప్పు అవిధేయత నీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, దావీదు చేసినటువంటి యొక్క చిన్న తప్పు ఇశ్రాయేలీల మీద ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని బాధ పెట్టడానికి ప్రారంభిస్తున్నాడు. ప్రారంభిస్తూ దేవుడు దావీదు దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, 10వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. 10వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునే యెడల దాని నీకు చేయుదును. దావీదు దగ్గరికి ఒక దర్శకుడిని పంపిస్తాడు. ఆ 9వ వచనంలో చూద్దాం, యెహోవా దావీదునకు దర్శకుడుగా సెలవిచ్చిన. ఇప్పుడు యోవాబు చెప్పిన మాట వినలేదు దావీదు. ఇప్పుడు ఒక ప్రవక్తను సేవకుని దావీదు దగ్గరికి దేవుడు పంపిస్తూ అంటున్నాడు కదా. ఎందుకండి దావీదుతో దేవుడు మాట్లాడలేడా? ఇక్కడ ఒక ప్రశ్న. వేల కీర్తనలు రాసినటువంటి వాడే కదా దావీదు, నిత్యము కూడా పరిశుద్ధుడు, ఆయన కృపను ఎత్తిపట్టిన వాడే కదా దావీదు. మరి దావీదుతో నేరుగా దేవుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడంటే, దావీదు పరిపూర్ణంగా ఎవరి అధికారానికి అప్పగించుకున్నాడు?
సాతాను అధికారానికి అప్పగించుకున్నాడు, దుష్టుడు అధికారానికి అప్పగించుకున్నాడు. జనులను ప్రేరేపించడానికి, వారిని లెక్క పెట్టడానికి, వారి సంఖ్య బలం ఎంతో తెలుసుకోవడానికి ప్రేరేపితమైనటువంటి అపవాది యొక్క అధికారంలోనికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధి దావీదుకి దూరం అయిపోయింది. నీ జీవితంలో కూడా అంతే. కొన్నిసార్లు ఎవరైతే నీ యొక్క ఎవరి అధికారంలోకి అయితే నువ్వు వెళ్తావో, ఎవరి యొక్క అధీనంలో అయితే నీవు ఉంటావో, దేవుని సన్నిధి నీకు దూరం అయిపోతుంది, దేవుని యొక్క కృప నీకు దూరం అయిపోతుంది. ఇప్పుడు దావీదు దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడు, గాదు అనే వ్యక్తిని పంపిస్తూ దావీదుతో ఈ విషయాలు చెప్పు, ఇగో నేను మాట్లాడుతున్నానని కొన్ని విషయాలు దావీదుతో మాట్లాడు, ఏంటంటో చెప్పనని 10వ వచనం నుండి అంటూ ఆ యొక్క మాటలు ఒకసారి మనం చదువుదాం. మూడు విషయాలు నేను నీ ఎదుట పెడుతున్నాను దావీదు, ఏంటా మూడు విషయాలు అంటే అని అక్కడ మాట్లాడుతూ 12వ వచనం నుండి ఆ యొక్క మాట మనం చదువుకుందాం. మూడేండ్ల పాటు కరువు కలుగుట, మూడు నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, మూడు దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగ చేయుట ఒకదానిని నీవు కోరుకొనమా. చాలండి, మూడు విషయాలు దావీదు ముందు ఉంచమని తన సేవకుని చెప్పి పంపించాడు. ఏంటి ఆ మూడు విషయాలు అంటే, ఇగో దావీదు మూడేండ్ల పాటు అంటే 3 సంవత్సరాలు నీ దేశంలో కరువు అది కోరుకుంటావా, 3 నెలల పాటు నీ శత్రువు కత్తి తీసుకొని నీ మీదకు దాడి చేస్తుంటే ఆ దాడి నుంచి నీవు తప్పించుకొని పారిపోతానికి ప్రయత్నం చేస్తావా, లేకపోతే 3 దినాల పాటు దేశమందు ఒక కత్తి అంటే తెగులు చేత ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా నాశనం చేయటానికి ఒక తెగులు నేను పంపించబోతున్నాను, ఈ మూడిట్లో ఏం కావాలో కోరుకో దావీదు అని చెప్పేసి దావీదు దగ్గరికి తన సేవకుడిని పంపించాడు. మీరైతే ఏం కోరుకుంటారండి? 3 సంవత్సరాల కరువు ఇది నాకు వద్దంటారు, 3 నెలల పాటు శత్రువు మనల్ని తరవటం కూడా వద్దు. ఎందుకంటే దావీదు యుద్ధం చేసినప్పుడు ఎంతోమంది విరోచితమైనటువంటి పోరాటంలో ఎంతోమందిని హతులు చేసినటువంటి దావీదు ఆ యొక్క శత్రువు కత్తి తీసుకొని మీద పడతా ఉంటే దావీదు రాజై పారిపోతుంటే అది భరించలేనటువంటి అవమానం కదండి. ఈ అవమానాన్ని కూడా ఎవరు కోరుకోలేరు. 3 దినాలు శత్రువు అంటే యెహోవా కత్తి అంటే దేవుని యొక్క సన్నిధిలో నుండి బయలుదేరి వచ్చే ఖడ్గము తెగులు చేత ప్రజలను నశింప చేయడం ఇది కావాలా, ఈ 3 విషయాల్లో ఏది కావాలో కోరుకో దావీదు అని తన సేవకుడిని పంపించినప్పుడు 13వ వచనంలో దావీదు అంటాడు కదా, అందుకు దావీదు నేను మిక్కిలి ఎరుకులో చిక్కియున్నాను, యెహోవా మహాకృప కలవాడు, నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, మనుషుల చేతిలో నేను పట్టడానికి వీలు లేదు, 3 ఏండ్ల పాటు కరువు నాకు వద్దు, 3 ఏండ్ల పాటు కరువు వస్తే ఈ కరువుతో చచ్చిపోతే దావీదు రాజు సరిగా పరిపాలన చేయరని ఆ నింద నా మీద వద్దు నాయన. అలాగనే 3 నెలల పాటు నా శత్రువు నా మీద కత్తెత్తితే నేను పారిపోయి వాడి ఎదురు నుండి నిలబడలేని స్థితి నాకు వద్దు నాయన, అదేదో నీ చేతిలోనే నేను పడతాను ప్రభు అని దావీదు అంటున్నాడు కదా. మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు కాబట్టి ఏదో ఒక రోజు తన కృప చేత నన్ను మరలా దీవిస్తాడు, ఏదో ఒక రోజు తన కృప చేత మరలా నన్ను ఆశీర్వదిస్తాడు. మనుషుల చేతిలో పడితే వారు నశింపజేస్తారు, మనుషుల చేతిలో పడితే వారు నన్ను నిందిస్తారు, కాబట్టి ఆ మహాకృప గలవాడైనటువంటి దేవుని చేతిలోనే నేను పడతానని అని దావీదు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి దావీదు ఇంతగా ఇరుకులో చిక్కుబడిపోవడానికి కారణం ఏంటో చెప్పనా? ఒకటి, సాతాను యొక్క ప్రేరేపణ చేత జనులను ఏం చేశాడండి, సంఖ్యాబలం ఎంత ఉందో లెక్క పెట్టమని కోరుకుంటున్నారు. అంటే దావీదు కన్నులకి దేవుని బలాన్ని మరుగు చేసి గుడ్డివాడిగా దావీదుని చేసింది ఎవరు అంటే అపవాది అయినటువంటి సాతాను. మరి దావీది కంటే నువ్వు పెద్ద గొప్పవాడువా? దావీది కంటే నువ్వేమన్నా బలశూరుడువా? గొల్యాతును ఒక్క వడిసల రాయితోనే నేలకు మట్టం చేసినటువంటి దావీదు
అంత పరాక్రమం కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి బలాన్ని కలిగినటువంటి దావీదు జీవితంలోనే అపవాది ప్రేరేపణను కలుగజేస్తే మరి నీవు నేను ఈ లైవ్ ద్వారా చూస్తున్నటువంటి బిడలము ఎంత మాత్రము కూడా గొప్పవారం కాదండి. కాబట్టి వాడి ఆలోచనలను, వాడి యొక్క కుయుక్తులను, వాడి యొక్క తంత్రాలను మనం ఏం చేయాలంటే ఎరిగిన వారుగా ఉండాలి. మొట్టమొదటిగా వాడు చేసేది ఏంటంటే అవిశ్వాసుల నేత్రాలకి వాడు గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. ఇప్పుడు దావీదుకు జయమిస్తున్నటువంటి దేవుణ్ణి దావీదు ఏం చేస్తున్నాడంటే అనుమానిస్తున్నాడు. అనుమానంతో తనకున్న బలాన్ని లెక్క పెట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదండి, దేవుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని మనం లెక్కించుకోకుండా మన బలాన్ని లెక్క పెట్టుకొని పర్వాలేదండి ఇంత డబ్బులు ఉన్నాయి కాబట్టి బాగా బ్రతకగలం, ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి కాస్త కూస్తూ జీవించగలం అని మన బలాన్ని లెక్క పెట్టుకునేటటువంటి స్థితిని కొన్నిసార్లు అపవాది మన జీవితాల్లో కలుగు చేస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు, నాకంటూ ఈ లోకాలే ఏది లేదు, నా బలము నా అతిశయ కారణము నీవే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయ్యా, నా బలహీనత యందు నీ శక్తి పరిపూర్ణంగా ఉంటే చాలు అని దేవాతి దేవుని సన్నిధిలో పౌలు మహాశయుడు తనకున్నటువంటి ఆ యొక్క భారమైనటువంటి ముళ్ళు అపవాది పెట్టినప్పటికి కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే నీ శక్తి నా బలహీనతలందు పరిపూర్ణం చేయి ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలాంటి గుడ్డితనంలో ఒకవేళ ఉంటున్నావేమో, మొట్టమొదటిగా వాడు చేసే కార్యం ఏంటంటే అవిశ్వాసుల యొక్క నేత్రాలకు వాళ్ళు ఏం చేస్తారు, గుడ్డితనం అంటే అవిశ్వాసాన్ని మొట్టమొదటిగా వాడు ప్రారంభిస్తాడు. అపనమ్మకం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో వెంటనే మనం అంధత్వం గుడ్డి వాళ్ళగా తయారైపోతాం. గుడ్డి వాళ్ళగా తయారైపోయి సాతాను గడి అధికారంలోకి పూర్తిగా వెళ్ళిపోయి మనం ఏం చేస్తున్నామో అర్థం కాకుండా చివరికి ఏం చేస్తామంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలన్నీ కూడా చేసి మనం చేసినటువంటి ఆ క్రియకు మన ప్రక్కనున్న వారు కూడా ఆ ప్రభావం పడేటట్లుగా మనం చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం తప్పు చేస్తూ ఉంటాం, ఆ తప్పు కుటుంబం మీద ప్రభావితం అవుతుందని ఎంత మాత్రం కూడా ఆలోచన ఉండదు. నా ఇష్టం నేను తాగుతాను, నా ఇష్టం నేను తిరుగుతాను, నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని ఇష్టానుసారంగా బ్రతుకుతూ జీవితాన్ని దేవుని సన్నిధిలో నుండి మనం దూరపరుచుకుంటూ అపవాది చేతులు పెట్టేటటువంటి ఆ మనస్సు ఒకవేళ ఈ రోజు నీలో ఉంటే దేవుని నామములు అది నీలో నుండి తొలగిపోవునుగాక. హల్లెలూయా. అలాంటి ఆ యొక్క ఆ మనస్సు అపవాది గారి దగ్గర నుండి వచ్చేదని మనం గమనించాలి. దాని ద్వారా చూడండి, దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత ఘోరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిపోయి ఇరుకును పడి ఉన్నాను అంటున్నాడు. ఎంత ఇరుకును పడాల్సిన అవసరం ఉందా దావీదుకి? లేదు. కొన్నిసార్లు మనమే మనం కావాలని ఇరుకులు పెట్టుకుంటా ఉంటాం. మన కుటుంబంలో కావాలని విశాలమైనటువంటి మార్గాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిస్తే ఇరుకుగా ఉండడానికి ఇష్టపడతాం, సమస్యలు ఉండడానికి ఇష్టపడతాం, నలిగిపోవడానికి ఇష్టపడతాం, దుఃఖంతో కరువుతో ఉండడానికి, తెగులు చేత నాశనం అవడానికి కొన్నిసార్లు మనకు మనమే అప్పగించుకుంటాం సాతాను గారికి. కానీ దేవుడి దగ్గర నుండి వచ్చేది కాదు. కాబట్టి ఈరోజు దేవుడే మనకు సర్వాధికారిగా ఉండనుగాక. హల్లెలూయా. అవిశ్వాసము చేత గుడ్డితనాన్ని కలుగజేస్తే అపవాది మన హృదయాల్లో నుండి నశించనుగాక. హల్లెలూయా.